యేసు క్రీస్తు నాదిని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యావత్తు ప్రపంచము యేసు క్రీస్తుని జన్మమును కొనియాడుచుండగా మీ సోదరుడు ఫాదర్ క్రీస్తురాజు పరిశుద్ధాత్మ సభ పేరిట మిమ్మలను హ్యాపీ క్రిస్మస్ అని గ్రీటింగ్ చేసి ఈరోజు వాక్యమును మీతో పంచిపెట్టుకుంటున్నాను. క్రిస్మస్ దినమున దేవుడు మనకిచ్చే పవిత్ర వాక్యం ఏమనగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నడచిన ప్రజలకు గొప్ప వెలుగు దొరికింది. ఈ రోజుల్లో కూడా మన జీవితంలో కూడా ఈ చీకటి మనల్ని పట్టుకుంటుంది. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్త మధ్యలో స్నేహం లేదు, ఒక్కొక్కరిని అర్థం చేసుకోవట్లేదు, కుటుంబంలో వేదన, ఉద్యోగంలో అభివృద్ధి లేదు, బోనస్ దొరకటలేదు, రకరకమైన చీకటి, శారీరక వాంఛలు, లోకపు అలవాట్లు. అయినను ఈ క్రిస్మస్ మనకిచ్చే సందేశం ఇటువంటి వారిని కూడా వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి యేసు వచ్చి ఉన్నారు. కుమారా కుమార్తె, ఇటువంటి చీకటిలో నువ్వు ఈరోజు ఆడుకుంటూ ఉన్నావా? భయపడక్, ప్రభు వైపు చూడు, నీకు వెలుగు ప్రాప్తించినది. అవును, అందుకే మనం సత్యమును చదువుతున్నాం. యెషయా 9:3, ఇటువంటి వెలుగు వైపు మనం చూసినప్పుడు ఆ ప్రభు మనకిచ్చే ఉన్నత సంతోషం మన హృదయాన్ని నింపును. ఎప్పుడు ప్రభు సంతోషముతో మనం నింపబడుతున్నామో అప్పుడు మన జీవితమును పట్టుకొని నడిపించుటకు ఆశించిన ఆ శక్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అని 4వ వచనం పలుకుతుంది. ప్రభుని చూడాలి, అప్పుడు ప్రభుని సంతోషం మనకు దొరుకుతుంది. ఆ సంతోషంలో ప్రభులో ఆనందిస్తున్నప్పుడే ఈ లోకపు చీకటి మనల్ని విడిచిపెడుతుంది. ఇది ఒక గొప్ప రహస్యం. ఈనాడు 2వ పట్టణం చూసామంటే తీతుకు రాసిన లేఖ 2:11లో, దేవుని కృప అంటే దేనికి మనం అర్హులము కామో అది యేసు స్వామి ద్వారా మనకు సొంతమవుతుంది. దేవుని కృప మనల్ని వెదక్కి వచ్చి మనకు రక్షణమును ప్రసాదిస్తుంది. చీకటిలో ఉన్నామా? దేనితో కట్టపడి ఉన్నామా? డోంట్ వరీ, దేవుని వాక్యం పలుకుతుంది. ప్రభుని కృప మనకు నిత్య జీవమును ప్రసాదించును. యెషయా అన్నాడు కదా, దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వవచ్చానని, వ్యాధితో ఉన్నవారికి వైద్యుడు కావాలని. కుమారా కుమార్తె, ఆ దేవుని కృప మనల్ని వెదక్కి వస్తుంది. కనుక 12వ వచనం పలుకుతుంది, ఈ లోకానికి చెందిన జీవితాన్ని నుండి మనల్ని దూరం చేయుటకు నేర్చుకోవాలి. క్రిస్మస్ అనేది భావాలతో నిండినది కాదు, అది నిర్ణయంతో కట్టపడినది. అది ప్రభువు నాకు కావాలనే ఒక వాంఛతో లేచుతున్న వారు మాత్రమే అనుభవింపగలరు. అవును, ఈ లోకపు చీకటిని విడిచిపెట్టి ఉన్నతమైన వెలుగును వెదక్కు వారికి ఈ కృప రక్షణము యేసు తీసుకుని వచ్చేది సొంతమవునంటున్నాడు. అందుకే ఈరోజు సువిశేషంలో వింటున్నాము, లూకా సువిశేషం 2:14, దేవునికి మహిమ పరలోకములో, కానీ భూలోకంలో ఉన్నవారికి ఎవరు మంచి మనస్సు కలిగి ఉన్నారో, ఎవరు తమ మనస్సుని ప్రభు మీద కేటాయించుటకు సిద్ధమవుతున్నారో, ఎవరు తమ మనస్సుని గమనించి తమ మనస్సులో ఏం జరుగుతుందని తెలుసుకొని దానిని దేవునికి ప్రీతికరంగా మార్చుకుంటారో వారికి సమాధానము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ 3 రీడింగ్స్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు 5 సత్యాలను నేర్పిస్తున్నారు. మొదటిగా, దైవ సంబంధం మనం కలిగి ఉన్నప్పుడే ఈ లోకపు సంబంధం నుండి మనం విడుదల పొందగలము. ఈ లోకం మనల్ని సంబంధం చేసుకొని మనల్ని తనతో కట్టివేయుటకు ప్రయత్నిస్తుంది. ఇది 2వ సత్యం. లోకం చెప్తుంది, నువ్వు నా వాడవు, నా అలవాటు నీలో ఉన్నది, నా పాపం నీలో ఉన్నది,
నీ తలంబులు నీ కోపంను చూడు, ఇంటిలో నువ్వు చేస్తున్న కొడవలను చూడు, నువ్వు పలుకుతున్న మాటలను చూడు, నువ్వు నావాడవయ్యా. కనుక నరుడు తన్ను తాను తెలుసుకునే చీ నేను నీకు సొంతం కాదు అని లవ్వాలి. దాని నుండి లేచి నా మాటలు ఎలా ఉండాలి, నా క్రియలు ఎలా ఉండాలి, నా కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి, యేసుక్రీస్తు ఎటువంటి వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాడు అని సత్యమును తెలుసుకొని ఆ సత్యానికి నన్ను అర్పించాలి. అప్పుడే క్రిస్మస్ నాకు సొంతమవుతుంది, ఆ సంతోషం సమాధానం నాలో ఉండును. చూడండి, మత్తయి 1:19 చదువుతున్నాం. జోజప గారు మనలాగా లోకపు శక్తులకు బలి అయి, ఇదంతా నేను అర్థం చేసుకోలేను, అమ్మ మరియా ఎందుకు గర్భమైందో నాకు తెలియట్లేదు, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, డైవర్స్ చేస్తాను, అన్ని రకమైన తలంబులు. కానీ 24 యోసేపు నిద్ర నుండి మేల్కొని దేవుని దూత చెప్పినది నమ్మి ఆ దూత చెప్పినట్లే చేశాడు. కనుక దేవుని అనుగ్రహం నాకు ఆయన పాత్రమయ్యాడు. యేసుక్రీస్తుని తండ్రిగా మారాడు. క్రిస్మస్ను కొనియాడారు. ఈరోజు మనం కూడా క్రిస్మస్ పండుగను కొనియాడాలంటే మన జీవితంలో కూడా ఈ చీకటి మనల్ని వెంట వస్తుంది. మనం ఆ చీకటికి సొంతమైన వారిని చెప్పి మనల్ని కట్టివేస్తుంది. మనం సత్యంలోనికి వెళ్ళాలి, ఆ చీకటి నుండి లవ్వాలి. అమ్మ మరియ జీవితం చూడండి, ఆమె జీవితంలో కూడా చీకటి ఆవరించింది. లూకా 1:29 ఆమె భయపడింది. 30 ఇది ఏమోనో అని కలత చెందింది. 34 ఆమె ప్రశ్నించింది, ఇది ఎట్లా సాధ్యము అని దూతని ప్రశ్నించింది. ఇవి అన్నిటి మధ్యలో దేవుని వాక్కు ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడమ్మా, ఆయన అన్నీ చూసుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎప్పుడు ఈ దేవుని స్వరమును ఆమె ఆలకించిందో, భయపడినది నిజమే, కలత చెందినది నిజమే, ప్రశ్నించినది నిజమే, కానీ అవి అన్నీ పక్కన పెట్టేసి ఆ దేవుని వాక్కునకు అంకితం చేసింది. నేను దేవుని దాసరాలు, ఆయన చిత్తం నాలో జరుగునుగాక. అందుకే అమ్మ మరియా యేసయ్యను గర్భంలో ధరించి ఆమె మొదటి క్రిస్మస్ను కొనియాడారు. ఈరోజు అదే క్రిస్మస్ను కొనియాడుటకు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మన జీవితంలో కూడా చీకటి శక్తులు మనల్ని సొంతం చేయుటకు ప్రయత్నిస్తాయి, మనల్ని దేవుణ్ణి దూరం చేయుటకు కృషి చేస్తాయి. కానీ మనం లబ్బాలి దాని నుండి. క్రిస్మస్ అనేది భావాలతో కూడినది కాదు, అది నిర్ణయాలతో దేవునికి అంకితం చేయు కార్యం. అది ప్రతికినా ఈ ఒక్కసారి జీవితం ఆయన కోసం ఆయనతో ఈ నిర్ణయాలు మనసులో కలగలేదంటే ఈ క్రిస్మస్లోని ప్రభు ఇచ్చే సంతోషం సమాధానం మనం అనుభవించలేము. అవును, మన మనస్సుని దేని మీద కేంద్రీకరిస్తున్నామో అదే మన జీవితంగా మారును. ఇది ఇంకొక సత్యం. మన మనస్సుని దేని మీద కేంద్రీకరిస్తున్నాం, అందుకే సామెతలు 4:23 చెప్తుంది, అన్నిటికంటే గొప్పగా నీ హృదయ వాంఛలను నువ్వు గమనించు, నీ తలంపులను గమనించు, నీ జీవిత ఊట అక్కడ నుండి ఆరంభమవుతుంది. అందుకే యెషయా 26:3 ఎవ్వని మనస్సు ప్రభు మీద ఆనుకొని ఉన్నదో వారు మాత్రమే దేవుని సమాధానమును పొందగలరు. చూడండి, మనం లూకాసు విశేషం 2:9 చూస్తున్నాం. కాపరులు దేవుని స్వరం విన్నప్పుడు ఆ దూతలను చూసినప్పుడు భయపడ్డారు. కానీ 15 వాళ్ళు ఏం చెప్పారు, భయమును పక్కన పెట్టేసి దూతలు చెప్పినది నమ్మి రండి పోదాం, ఆ యేసుని చూస్తాం. అవును, మన జీవితంలో కూడా రకరకమైన చీకటి ఆవరించి ఉన్నది, దాన్ని పక్కన పెట్టేసి ప్రభు కొరకై ప్రభు పలికే సత్యమును మనం సొంతం చేసుకొని లవ్వాలి. అప్పుడు ఆ కాపరులు యేసుని చూసినట్లు
మనము కూడా మన హృదయంలో మన జీవితంలో ఆ యేసుని చూడగలము. నాలుగవది, మనం దేవునికి సొంతమైన వారని మనం ప్రకటించాలి. సమస్యలు శోధన మధ్యలో ప్రభు కొరకే మనము రిస్క్ తీసుకొని ఆయనతో నిలబడాలి. చూడండి, మత్తయి 2:5 హేరోదు రాజు, యెరూషలేం ప్రజలు యేసు జన్మించారని విన్నా కూడా వారందరూ కలత చెందితేరే అని వాక్యం చెప్తుంది. వారు యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, యేసు దర్శనమును పొందుకోలేదు, వారు క్రిస్మస్ కొనియాడలేదు. మత్తయి 2:3 చూడండి, హెరోదు అలా కలత చెందాడని రాయబడి ఉన్నది. కానీ 2:5 బైబుల్ జ్ఞానులు, పరిసయ్యులు, గొప్ప గొప్ప సత్యంను ఎరిగిన వారు, బైబుల్ నేర్పించిన వారు వచ్చి యేసు బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పారే కానీ వారు యెరూషలేముకు వెళ్ళాలి, బెత్లెహేమునకు వెళ్ళాలి, యేసయ్యను చూడాలని వాంఛను పొందలేదు, క్రిస్మస్ కొనియాడలేదు. కుమారా, కుమార్తె, దుష్టుడు నిన్ను లోకముతో తన కార్యాలతో భయముతో కట్టివేస్తాడు. మనం దాన్ని లేచి ఆ ముగ్గురు జ్ఞానుల్లాగా, ఆ కాపరులాగా, అమ్మ మరియా జోజప్పలాగా మనల్ని దేవునికి అంకితం చేస్తాము. ఆయన కొరకే ఎటువంటి శ్రమలైనా స్వీకరించుటకు సిద్ధమవుదాం. ప్రతికేది ఒక్కసారి ప్రతికిన దేవుని కోసం దేవుని మహిమను ఎట్లయినా పొందాలనే వాంఛతో మనం లేచి నిలబడదాం. క్రిస్మస్ పండుగను గొప్పగా కొనియాడదాం. యేసుక్రీస్తు భువికి తెచ్చిన శాంతి సమాధానం మీలో నిలిచి ఉండునుగాక. 5వది చాలా ముఖ్యం. ఆ కుటుంబంలో దేవుడు జన్మించాడు. అమ్మ మరియా యోసేపును వదలలేదు, యోసేపు అమ్మ మరియను వదలలేదు. వారు అన్ని శ్రమల్లో ఒక్కొక్కరితో నిలబడ్డారు, ప్రభుని నమ్మి. అప్పుడు యేసు జన్మించాడు. నీ సంతోషం నీ కుటుంబంలో ఉన్నది. బయటకు ఉన్నవాడు ఏదైనా నీకు ఇవ్వవచ్చు, కానీ వాడు నీకు సంతోషం ఇవ్వలేరు. బయటలున్న లోకం, ఆస్తి అందస్తు ఏది ఇచ్చినా కూడా నీ సంతోషం నీ కుటుంబంలోండి ఆరంభమవ్వాలి. నీ భార్య దేవుడిచ్చిన వరం, నీ భర్త దేవుడిచ్చిన గిఫ్ట్, మీ పిల్లలు దేవుడిచ్చిన వరము. స్వీకరించుకోండి. ఒక్కొక్కరికి యేసయ్యని ఇవ్వండి, ఒక్కొక్కరితో నడవండి, ఒక్కొక్కరితో ఈ సంతోషమును పంచిపెట్టుకోండి. యేసుక్రీస్తుసగే సంతోషము సమాధానము మీ గృహములో సదాకాలముండునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.